స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చుంటాం. చేతులను బాడీలో రిలాక్స్డ్గా పెట్టుకుంటాం. కనులను అలవోకగా మూసి ఉంచుతాం. పెదవులపై చిరునవ్వు వెలయించాలి. శరణాగతి. శరణాగతి. క్షమతా. అనగానే ఆ స్థితిలోకి పోవాలి మనసు. సమత. సోహం. అహమస్తి. 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 ఐ యామ్. ఐ యామ్. నేను ఉన్నాను. జస్ట్ మెడిటేట్ ఇన్ ది ఇంటర్వీనింగ్ టైం. నేను నాతో నాయందు నేను నేనుగా నిలిచియున్నాను.
అహమస్మి. 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 ఈనాటి ధ్యానము వ్యవధి ద గ్యాప్ ఈ వ్యవధిని పట్టుకోవడమే గొప్ప సాధన. ఇదే వేదాంతం. ఏమిటి వ్యవధి? కళ్ళు మూసుకునే ఒక్కసారి దేహమును చూడండి. మూసుకునే ఇది దేహము. ఇది దేహం. అహమస్మి. అహమస్మి. మళ్ళీ ఇది దేహము. అహమస్మి. ఇది దేహం. మన ముందున్న టేబుల్, గోడ, ఇతర వస్తువులు అవన్నీ ఇదం. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇది మరి నేను. మరి నేను ఆ వస్తువులను చూచే ద్రష్టను. సబ్జెక్ట్ the objects in front of me and I am the knower of the objects. Same way idam టేబుల్, ఇదం ల్యాప్టాప్, ఇదం శరీరం, ఇది దేహం, ది ఆబ్జెక్ట్, విషయం, వస్తువు. నేను ఉన్నాను. ఐ యామ్. నేను ఉన్నాను.
ఏమై ఉన్నాను? ఏమై ఉన్నాను? ఐఎమ్ ది సబ్జెక్ట్. నేను ద్రష్ట. శరీరము దృశ్యము. శరీరం ఇదం, ఇది. నేను ఆ శరీరాన్ని దర్శించే సాక్షిగా చూచే సబ్జెక్ట్, ద్రష్ట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతి. ఓ మ్యాన్, ఇదం శరీరం, దిస్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్, ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ది ఆబ్జెక్టివ్ వరల్డ్ ఇన్క్లూడ్స్ దిస్ శరీరం ఆల్సో. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే. బట్ వాట్ ఎమ్ ఐ? వాట్ ఎమ్ ఐ? నేను ఎవరు? క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రేషు భారత. నేను ఆ క్షేత్రం ఇదం శరీరము ఎరిగే, తెలుసుకునే, చూచే ద్రష్టను. క్షేత్రజ్ఞం చాపి మాం విధి. మామ్ ఈజ్ ఐ యామ్. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ యామ్, నేను ఉన్నాను అన్నది ద్రష్ట. సర్వక్షేత్రేషు, ఇన్ ఆల్ ఫీల్డ్స్, ఇన్ ఆల్ ఎక్స్పీరియన్సెస్, ఇన్ ఆల్ ప్రాణీస్, వాట్ ఎవర్ ఐ పర్సీవ్ దర్ ఆబ్జెక్ట్స్, అండ్ ఐ యామ్ నాట్ పార్ట్ ది ద్రష్ట క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. దిస్ సింపుల్ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ నాట్ ద ఫీల్డ్, యు ఆర్ ది ద్రష్ట. ఐ ఆమ్ నాట్ ద ఫీల్డ్. ద ఫీల్డ్ ఇన్క్లూడ్స్ ఇదం శరీరం. ఐ ఆమ్ నాట్ ద బాడీ. నేను దేహము కాను. నేను ద్రష్టను, క్షేత్రజ్ఞుడను. క్షేత్రజ్ఞయో జ్ఞానం. దిస్ సింపుల్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇదం శరీరం అహం ద్రష్ట. ఇదం శరీరం ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అహం ద్రష్ట. యత్తజ్ఞానం మతం మమ. దిస్ ఈజ్ ది రియల్ జ్ఞానం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రజ్ఞం చాపి మాం విధి సర్వక్షేత్రేషు భారత. హియర్ ద మామ్ స్టాండ్స్ ఫర్
I am. Kshetra 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 Jnayor Jnanam Yat Tat Jnanam Matam. That is the real understanding. Now, come back and meditate. Two things. You visualize the body, closed eyes, and you also have planted yourself as Ahamasmi. Just these two words, you meditate for a minute. Idam Shariram. Aham drashta asmi. Just meditate. Idam shariram. Aham drashta asmi. The word of plurality, which includes my physical body, is idam. Idam shariram. Aham drashta asmi. Idam shariram. Aham drashta asmi. Simply, ahamas. Idam shariram. Ahamas. Idam shariram ahamasmi. Idam shariram ahamasmi. Idam ahamasmi. Feel that gap. Feel that gap. You are not the body. You are not the body. You are never the body. Body comes, changes, and goes. You are the immutable. You are the immutable. మళ్ళీ ఇది దేహము, ఈ దేహమును తెలియచు నేను ఉన్నాను. ఆ వ్యవధానాన్ని, ఆ వ్యవధిని, లిటిల్ బిట్ స్పేస్ని, ఆ గ్యాప్ని పట్టుకోవాలి. ట్రై. ఇదం శరీరం తల నుండి పాదముల వరకు, శిరస్సు నుండి పాదముల వరకు, పాదము నుండి శిరస్సు వరకు, ఇది దేహం. ఇది అనగానే, ఇదం శరీరం అనగానే, ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అది నాకన్నా బాహ్యమైన వస్తువైనది. నేను ఈ ఇదమ్ను, దీనిని తెలుస్తున్న, తెలియచున్న సబ్జెక్ట్ అయిపోయాను. ఆ వ్యవధానాన్ని, ఆ గ్యాప్ని గుర్తించడమే సర్వ ప్రత్యయ వర్జిత సాక్షిభావం.
ఇది దేహము. ఈ దేహాన్ని చూస్తున్నాం, జస్ట్ విట్నెసింగ్ యాజ్ ఎ సాక్షి. నేను ఉన్నాను, అహమస్మి, ఇదం శరీరం, ఇదం శరీరం, అహమస్మి. శ్వాసను గమనించండి, మార్పులు చేయవద్దు. నో డీప్ ఇన్హలేషన్, నో హోల్డింగ్, నో లీవింగ్. జస్ట్ లెట్ ఇట్ గో. అబ్జర్వ్ యువర్ శ్వాస, డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అబ్జర్వ్ ది శ్వాస. తనంతగా అదే జరుగుతుంది. విఆర్ నాట్ రిస్ట్రైనింగ్ ఇట్. ఇప్పుడు ఇది శ్వాస, ఇది శ్వాస. శ్వాస అంటే ప్రాణం, ఇది ప్రాణం, ఇది ప్రాణం, అహమస్మి, ఇది ప్రాణం, అహమస్మి. ఈ ప్రాణాన్ని తెలుసుకుంటున్న నేను. శ్వాస జస్ట్ లైక్ ఇదం శరీరం ఈస్ ది ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఎమ్ ఐ? హూ ఎమ్ ఐ? ఐ యామ్ అహమస్మి. అండ్ ది సబ్జెక్ట్ శ్వాసను తెలుస్తూ ఉన్న నేను. చేయండి, అందరం చేద్దాం. ఏంటి? ఇదం శరీరం, అహమస్మి, అహమస్మి, ఇదం శరీరం. ఇదం శరీరం, అహమస్మి. వ్యవధాన్ చక్కగా తెలుస్తుంది. వ్యవధి చక్కగా అనుభవంలోకి వస్తుంది. ఇదం ప్రాణం, అహమస్మి. ఇదం ప్రాణం, అహమస్మి. ఇదం ప్రాణం, అహమస్మి, అహమస్మి, అహమేవ అస్మి, అహమస్మి. ఐ యామ్ నేను శరీరానికి ప్రాణానికి వేరు, వాటిని ద్రష్టగా చూస్తున్న సాక్షిని. ఇదం శరీరం, ఇదం ప్రాణం, అహం ద్రష్ట, అహం సాక్షి. వ్యవధానం అనుభవం అయిందా? అయిందా? అయితే ఆ వ్యవధానాన్ని అలాగే ఉండనివ్వండి. ఏ పని చేసినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవంలోనైనా అహమస్మి, అహం సాక్షి అస్మి, అహం ద్రష్ట అస్మి, అహం దేహం నా అస్మి,
అహం ప్రాణం నాస్మి, అహం విషయ నాస్మి. నేను ఈ ఆబ్జెక్ట్స్ కానే కాను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. జస్ట్ మెడిటేట్ ఫర్ 2 మినిట్స్, ఫీలింగ్ ద గ్యాప్ ఇన్ యువర్ సెల్ఫ్. యు డోంట్ హ్యావ్ టు సే ఇదం శరీరం అగైన్ అండ్ అగైన్. యు రియలైజ్డ్ దట్ శరీర ఈజ్ ఓన్లీ అన్ ఆబ్జెక్ట్ అండ్ నౌ యు జస్ట్ బీ దిస్ సాక్షి. జస్ట్ మెడిటేట్ డీప్ ఇన్ యువర్ విదిన్, డీప్ విదిన్ యు ఆర్ అహమస్మి, 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 అహమస్మి. నో ప్రాంప్ట్. యూ డూ ధ్యాన. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రాంప్ట్ యూ. యూ డూ ధ్యాన. రియలైజింగ్ ద గ్యాప్. యూ హ్యావ్ రియలైజ్డ్ ద గ్యాప్. స్టే లైక్ దట్. స్టే పుట్. కీప్ ద బాడీ. కీప్ ద వరల్డ్ అవుట్ సైడ్ యువర్. నేను అహమస్మి, అహమస్మి. కనురన్ మెల్లగా సాఫ్ట్గా తెరవండి. ఎదురుగా కనిపిస్తున్న ఈ దేహం, ఇదం శరీరం, మిగతావన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? జస్ట్ యాజ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఐఎమ్ ద సబ్జెక్ట్. బి జస్ట్ బి, జస్ట్ బి దాట్ అండ్ దెన్ సే స్వస్తి.